మరోపక్క ఒక వార్త అయితే చేస్తుంది బ్లీడింగ్ ఆగట్లేదు అంటే తరగతి దగ్గరికి షుగర్ కూడా కొంత ఉంది ఆ ట్రీట్మెంట్లో బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి కూడా వినిపిస్తుంది అనమాట అసలు దీనికి హార్ట్ షోకి బ్లీడింగ్కి ఏంటి సార్ దీనికి మొత్తం సమయం ఇప్పుడు ఆయనకి కొంతమంది మళ్ళీ సోషల్ మీడియా ఇక్కడ పుకార్లు ఈనికి షుగర్ ఉందంట డయాబెటీస్ ఉందంట ముందే ఉందంట షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఛాతీలో నొప్పి లేకుండా వాళ్ళకి చెమటలు పట్టి ఆయాసం వచ్చి హార్ట్ అటాక్ వస్తుంది లక్షణాలన్నీ కనపడవు షుగర్కి మందులు వాడుతున్న వాళ్ళకి మనం రావలసిన ఆ గుండె మీద బండు బండరాయి పెట్టినట్టుగా కానీ నొప్పి కానీ ఎడం భుజానికి నొప్పి ఇవన్నీ ఉండవు ఆయాసము చెమటలు పడతాయి కనుక అతనికి షుగర్ ఉందా లేదనేది ఆయన వ్యక్తిగతం కానీ షుగర్ ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఇక ఇంకొకటి సోషల్ మీడియాలో హల్చల్ అబ్బా బ్లీడింగ్ ఆగట్లేదంట ఆ రక్తం కారిపోతుందంట రక్తం కారిపోతుందా అని వార్త ఇక ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విశ్లేషణలు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళ టీఆర్పీలు పెంచుకోవడానికి కావలసిన విధంగా చెప్పేసుకుంటున్నారు వాళ్ళ విధ తోచిన విధంగా నచ్చిన విధంగా చెప్పేసుకుంటున్నారు కల్పితం బ్లీడింగ్ ఏంటి ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేశారు అక్కడ కరోనరీ దమన్లో గడ్డ కట్టుకుని ఉంది బ్లాక్ అయింది మూసుకుపోయింది దాన్ని తెరవడానికి ఒక బెలూన్ ప్రవేశపెట్టి బెలూన్ ద్వారా ఆ కరుణరి ధమని యొక్క మూసుకుపోయిన దాన్ని క్లియర్ చేసి శుభ్రం చేసి స్టెంట్ తొడిగారు ఈ ప్రక్రియలో హెపారిన్ అనేది వాడతారు హెపారిన్ అనే ఒక మందు వాడటం వల్ల కొద్దిగా హెపారిన్ ఎక్కువైనప్పుడు బ్లీడింగ్ అవ్వడం సహజం అంటే రక్తం కారుతుంది చిగుళ్ళంటే రక్తం కారుతుంది మూత్రంలో రక్తం వస్తుంది మల ద్వారంలో రక్తం వస్తుంది దాని వెంటనే విరుగుడు ఉంది వాడటం వల్ల ఈ బెలూన్ యాంజియోప్లాస్టిక్ డాక్టర్లు కార్డియాలజీ డాక్టర్లు వాళ్ళ కోసం ఎఫారిన్ ఇవ్వటం వల్ల ఆ రక్తం కొద్దిగా కారుతుంది ఇదేం కంట్రోల్ తప్పేది ఏం కాదు దానికి విరుగుడు ఉంది ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మాన్ ఉంది లేదా ఎపాయరీన్కి విరుగుడుగా వేరే ఒక మందు ఉంది దానివల్ల నియంత్రణ చేయొచ్చు ఇదేం సమస్య కాదు ఈ కార్డియాలజీ డాక్టర్లు వాళ్ళు అనుభవంలో ఈ యాంజియోగ్రాములు యాంజియోప్లాస్టీలు స్టెంట్లు ఇవన్నీ చేసే ప్రక్రియలో ఒక వంద మందిలో ఒక నలుగు నాలుగైదు శాతం ఈ విధంగా బ్లీడింగ్ అవటము సహజము బ్లీడింగ్ని శుభ్రంగా నియంత్రించవచ్చు అది మనం వాడిన మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ మాత్రమే దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు జరగవలసిన చికిత్స అంతా కుప్పంలోనే జరిగింది అక్కడ యాంజియోప్లాస్టీ చేశారు స్టెంట్ వేశారు ఆయన కాపాడారు ఆయన గుండె బాగా స్పందిస్తూ ఉంది నాడి కొట్టుకుంటుంది కాకపోతే బీపీ తక్కువ ఉందని ఐఏ బీపీ అని పరికరం పెట్టారు వీళ్ళు హెల్త్ బులెటిన్లో వాళ్ళ ప్రాధాన్యత అంతా కూడా హాస్పిటల్కి ఎవరు రావద్దు ఆయన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి మీరెవరు రాకుండా ఉంటే ఆయన త్వరగా కోలుకుంటాడు మేం చేసేది భూమి మీద ఎన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్ని మందులు వాడుతున్నాం అన్ని పరికరాలు వాడుతున్నాం డాక్టర్ల బృందం ఇరవై నాలుగు గంటలు షిఫ్టుల వారీగా మేము పనిచేస్తున్నాం ఉండే డాక్టర్లు ఊపిరితిత్తు డాక్టర్లు క్రిటికల్ కేర్ డాక్టర్లు ఇంటెన్సివ్ కేర్ డాక్టర్లు అందరూ పనిచేస్తున్నామని చెప్పారు కానీ దాంట్లో నిన్న బాలయ్య బాబు కుప్పంలో డాక్టర్ల దగ్గర నుంచి సమాచారం తీసుకుని చెప్పిందాంట్ ఈ నారాయణ హృదయ హాస్పిటల్ వాళ్ళు పది శాతం కూడా చెప్పాలి నిన్న బాలయ్య బాబు మీడియాకు చెప్పాడు కుప్పంలో ఉండే కార్డియాలజీ డాక్టర్లు చెప్పిందంతా కూడా అందరికి అర్థమయ్యేలా మూత్ర విసర్జన బాగా ఉంది మూత్రపిండాలు బాగా పనిచేస్తున్నాయి ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి ఏమి ఇబ్బంది లేదు అన్నీ చక్కగా చెప్పాడు బాలయ్య ఆ సమాచారం కూడా దీంట్లో లేదు ఒక మాట చెప్పేశారు చాలా క్రిటికల్గా ఉంది విషమ పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలవదని ఓ బాంబే వేసినట్టు చెప్పారు తప్ప నుంచి అయితే ఇంకోటి ఏంటంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఎందుకైనా మంచిదని ఇంకొంచెం ఎక్కువగా ఉంది బాగా ఉంది విషమంగా ఉంది ఇది మా చేతుల్లో లేని పని మా దేవుడి మీద భారం వేయండి దేవుడికి పూజలు చేయండి మా వంతు కృషి మేం చేస్తామని చెప్తారు ఎందుకంటే అట్లా చెప్పి కోలుకుని ఇంటికి వెళ్ళిపోతే ఏం పర్వాలా ఏం పర్వాలేదు కోలుకున్నాడు నిలకడగా ఉంది ఆరోగ్య పరిస్థితి అని చెప్పిన తర్వాత ఏమన్నా జరిగితే మీరు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు మీరు నిర్లక్ష్యం వహించారు ఈ మధ్యకాలంలో ప్రజలు వచ్చేసి ఏదైనా జరిగితే వచ్చి హాస్పిటల్ బాగా కొట్టేస్తున్నారు అద్దాలు వాళ్ళు కొట్టేస్తున్నారు డాక్టర్లు కొడుతున్నారు పొద్దున చెప్పావు కదా ఏం పర్వాలేదన్నా మళ్ళీ ఎందుకు ఇట్లా అని చెప్పి అంటారు అని చెప్పి భయానికి ఈ రోజున భారతదేశంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఏ డాక్టర్ ఎందుకు పోయిందో ఎందుకనే మంచిది మనం సీరియస్ అని చెప్పేద్దాం బాగా అయిపోతే వెళ్ళిపోతే సంతోషం మనకెందుకు వచ్చింది బాగానే ఉన్నాడు నిలకడగా ఉన్నాడంటే మన నిర్లక్ష్యం వల్ల ఏమైనా జరిగిందేమని అనుకుంటారని చెప్తున్నారు వీళ్ళ హెల్త్ బులెటిన్లు ఇంత ముందు మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విషయంలో కానీ అలాగే సత్యసాయిబాబా విషయంలో కానీ మెడికల్ బులెటిన్లు చూసాం ఇది ఏం మెడికల్ బులెటిన్ అండి ఇది మెడికల్ బులెటినే కాదు ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది విషమంగా ఉంది మీరు ఎవరు రావద్దు ఉన్నా మేము చూసుకుంటాం మేము కాపాడుకుంటాం ఆ కుప్పంలో జరిగిన విషయాలే మళ్ళీ రాస్తాడు బులెటిన్లో ఈయనంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం పొడిచారు ఏం చెప్పారు ఏం చేశారు ఆ ఎక్కుమో గురించి సోషల్ మీడియాలోనూ ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కోడైకి వస్తుంటే అసలు ఎక్కుమో పెట్టారా లేదా గురించి రాయడే అది మనకు వివరణ కావాలి కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా వచ్చింది లీక్ ఎక్మో పెట్టారనే లీక్ వచ్చినప్పుడు ఈ రోజున భార్య అలీక్యారెడ్డి కానీ బాలయ్యబాబు కానీ వెళ్ళి ఏంటి అసలు ఎక్మో పెట్టారా లేదా మీరెందుకంటే కుప్పంలో ట్రీట్మెంట్ రాసి అది అది మెడికల్ బులెట్ని అంటారేంటి ఒప్పంలో జరిగిన ట్రీట్మెంట్తో పాటు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్లవారుజామున ఒంటి గంటకు వచ్చిన తర్వాత ఏం చికిత్స చేశారు ఆయన అసలు హెల్త్ బులెటిన్ అంటే నేను చెప్తా ఏమి ఇవ్వాలనేది గుండె వేగం ఎంత ఉంది నాడు ఎంత ఉంది బీపీ ఎంత ఉంది మూత్రం ఇరవై నాలుగు గంటల్లో ఎంత వస్తుంది తర్వాత రక్త పరీక్షలు షుగర్ ఏంటి లేదా లివర్ ఫంక్షన్ టెస్ట్ అని కాలేయం యొక్క పనితీరు అలా ఉంది మూత్రపిండాల పనితీరుని సూచించే క్రియాటి నేను ఎంత ఉంది ఇవి చెప్పాల్సింది అలాగే గుండెకి స్కానింగ్ చేస్తే టూడీఎకోలో ఎలా ఉంది గుండె కండరాలు ఎలా స్పందిస్తున్నాయి లేదా దాంట్లో ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే గుండె కండరాల యొక్క సామర్థ్యం అది ఎలా ఉంది ఎంత శాతం ఉంది అవి చెప్పకుండా చాలా ఫుల్ సీరియస్ ఏమో దేవుడి మీద భారం వేయండి మీరెవరు రావద్దు వస్తే ఇబ్బంది అతని యొక్క సమాచారం మేము గోప్యంగా ఉంచవలే గోప్యంగా ఉంచాలి సరే ఇది హెల్త్ బులెటిన్ అంటే ఇవి ఇవ్వాలి ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడా ఐఏబీపీ మీద ఉంటే బీపీ నిలకడగా ఉందా లేదా ఇవన్నీ వదిలేసి ఆ ఏమి దాంట్లో హెల్త్ బులెటిన్లో అసలు సమాచారం ఏమి లేదు ఇది ఒక సామాన్యుడి జన సామాన్యులకి ఇచ్చిన నివేదిక రిపోర్ట్ లాగా ఉంది కానీ దాంట్లో ఏ రకమైన ఇది ఫార్మేట్లో లేదు ఇంతకుముందు మనం ఎంతోమందికి హెల్త్ బులెటిన్లు ఇవ్వగా మనం చూసాం ఆ రకంగా ఇవ్వకుండా అంతర్జాతీయ స్థాయి కలిగిన హాస్పిటల్ వాళ్ళు ఇవ్వవలసిన నివేదిక కాదు ఇది సార్ ఫైనల్గా మరికొంతకాలం ట్రీట్మెంట్ అవసరం అని కూడా చూడడం జరిగింది మొత్తం మీద అటు నందమూరి కుటుంబానికి కావచ్చు నందమూరి అభిమానులకు కావచ్చు అంటే మీరు ఇచ్చే సలహా కావచ్చు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా చూడడం కూడా జరిగింది మీరు ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం మీరేం చెప్పదలుసు ఇప్పుడు నేను అతను లక్ష్మీపురంలో దేవాలయం దగ్గర మసీద్ దగ్గర నుంచి మొత్తం సమాచారం నాకున్న అక్కడుండే పరిచయాలను బట్టి పిఎస్ హాస్పిటల్లో ఉండే డాక్టర్లతో ఉండే పరిచయాలను బట్టి నా సమాచారం నేను సేకరించాను ఇదంతా అధ్యయనం చేసిన తర్వాత తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది ఏం పర్వాలేదు బెంగుళూరు ఒకనొకప్పుడు రాత్రి పన్నెండింటికి అందరూ నిర్ణయం తీసుకుని బాబు డాక్టర్లు అందరూ నిర్ణయం తీసుకుని వద్ద అవసరం లేదు ఇక్కడే ఉంచుకుందాం రెండు మూడు రోజులు అయిన తర్వాత బెంగళూరుకు హైదరాబాద్కు తీసుకెళ్దామని నిర్ణయం చేసిన తర్వాత భార్య అలీకి వచ్చి లేదు కో కాకూడదు నా భర్తని బెంగళూరు తీసుకువెళ్ళాలి అని పట్టుబట్టింది అప్పుడు నిర్ణయం మార్చుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇక్కడే ఇక్కడే కుప్పంలో సరిపోద్ది ఇంకేం అవసరం లేదు జరగవలసిన చికిత్స అంతా జరిగిపోయిందని చెప్పిన తర్వాత అలేఖ్య మార్చమని చెప్పింది కనుక భార్య యొక్క అభిప్రాయం మేరకు ఆమె యొక్క అభీష్టం మేరకు మాత్రమే నారాయణ హృదయాలే బెంగళూరుకి మార్చడం జరిగింది డాక్టర్లందరూ వచ్చారు నర్సులు వచ్చారు రెండు అంబులెన్సులు ఉన్నాయి అవి అంబులెన్సులు కాదు దాన్ని ఏమన్నారంటే అవి కార్డియాక్ హార్ట్ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ అంటే దాంట్లో ఒక ఐసీయూలో ఉండవలసిన పరికరాలన్నీ ఉన్నాయి నర్సులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు నైపుణ్యం కలిగిన అన్ని పరికరాలు ఉన్నాయి అన్ని టెస్టులు ఉన్నాయి కనుక హార్ట్ హాస్పిటల్ ఆన్ మొబైల్స్ రెండు వచ్చినాయి వాటిలో వినియోగించుకోవచ్చు అన్నీ ఇళ్ళు ఇక్కడ కూడా కుప్పంలో ఏమీ స్పెషలిస్టులకి సూపర్ స్పెషలిస్ట్ కరువు లేరు ఇద్దరు ఉన్నారు తర్వాత ఆ యజమాని ఆ పిఎస్ హాస్పిటల్ ఓనరు దొరసామి నాయుడు గారి కుమార్తె అల్లుడు వాళ్ళిద్దరు కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు అమెరికాలో మరి నైపుణ్యం పొంది ఇలాంటి కేసులు వాళ్ళు వేల సంఖ్యలో చూసి ఉంటారు చేసి ఉంటారు వైద్యం కనుక పిఎస్ హాస్పిటల్లో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సూపర్ స్పెషలిస్ట్కి శిక్షణ ఇచ్చే కేంద్రం కనుక కుప్పం నుంచి బెంగళూరు వెళ్ళింది భార్య యొక్క కోరిక మేరకు వెళ్ళింది నాకున్న సమాచారం మేరకు నేను చేసిన అధ్యయనం మేరకు ఎక్కుమో అక్కడెక్కడ ఆధారాలు లేవు వాళ్ళు రాయలేదు బ్లూ కలరు బ్లూ కలర్ అనేది ఒక సృష్టి తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు గుండె ఆగలేదు అది మేము వైద్యులుగా దాన్ని నమ్మము నలభై ఐదు నిమిషాలు గుండె ఆగిపోయిన తర్వాత వీళ్ళు ఏదో తీసుకెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ చేసామంటే అది అయ్యే పని కాదు ఐదు నిమిషాలు దాటి గుండె ఆగి ఆగిపోయి ఉంటే అది మనిషి బతకడు కనుక అది కూడా వాస్తవం కాదు ఆ కేసీ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చేసింది ప్రథమ చికిత్స వాళ్ళు చేసింది సిపిఆర్ కాదు సిపిఆర్ అనగా ఆగిపోయిన గుండెను మళ్ళీ తిరిగి ప్రారంభింపజేయటానికి ఛాతీ మీద నొక్కటం కృత్రిమంగా గాలివ్వటం అవసరమైతే మన దగ్గర ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ ఏఈడి అనే పరికరం దాంతో కరెంట్ షాక్ ఇస్తే ఆగిపోయిన గుండె మళ్ళీ ప్రారంభిస్తుంది నొక్కటం ద్వారా అవుతుంది లేదా కరెంట్ పెట్టడం ఇప్పుడు ఈ పాదయాత్రలు చేసిన జనసందోహం అధికంగా ఉన్న కళ్యాణ మండపాల్లో లేదు చంద్రబాబు లాంటి విఐపిలు వచ్చినప్పుడు సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో తప్పనిసరిగా ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనే పరికరం ఎంత లక్ష యాభై వేలు కనుక వెంటనే యాత్రలు చేసేవాళ్ళు ఈ లోకేష్ బాబు యాత్ర లేదు పవన్ కళ్యాణ్ యాత్ర ఎవరు యాత్రలు చేసినా కూడా సభలు సమావేశాలు పాదయాత్రలు జరిగేటప్పుడు ఏఈడీ పరికరం అనేది ఆ అంబులెన్స్లో ఉండాలి డాక్టర్ దగ్గర కనుక ఈ వాళ్ళు చేసింది ప్రథమ చికిత్స మాత్రమే కనుక గుండె ఆగిపోవటం అనేది జరగలేదు జరిగినట్టు ఎక్కడ ఆధారం లేదు కనుక ఎవరు కూడా అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రస్తుత పరిస్థితిని బట్టి అతను తారకరత్న కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ హైదరాబాద్కి రావటం జరుగుతుంది కనుక ఈ సోషల్ మీడియాలో ప్రచారము ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే అభూత కల్పనలు ఎవరు నమ్మద్దు ఇంకోటి కూడా నేను ఈ బ్లూ రంగు అంట ఎవరో ఆయన మీద విష ప్రయోగం చేశారంట విషప్రయోగం వల్ల నలుపు రంగు ఈ నీలి రంగు వచ్చింది బ్లూ కలర్ వచ్చిందని అదో కల్పిస్తున్నారు ఇక అంతా మసాలా దట్టిస్తున్నారు అన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ నీలి రంగు రావటానికి ఆయన అనారోగ్య సమస్యకు చేతబడి లాంటివి జరగలేదు విష ప్రయోగం అంతకంటే జరగలేదు ఇవి కల్పితాలుగా భావించి మనమందరం కలిసి దేవునికి ప్రార్థన చేయాలి హిందువులు ముస్లిములు అల్లాకి క్రైస్తవులు క్రైస్తుకి ప్రభువుకి ప్రార్థన చేస్తూ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయండి అది కూడా హాస్పిటల్ దగ్గరికి ఎవరూ వెళ్ళొద్దు ఎవరో ఒకళ్ళో ఇద్దరు వెళ్తే సరిపోతుంది వెళ్ళటం అనేది వాళ్ళకి అంతరాయం కలుగుతుంది వాళ్ళ హాస్పిటల్ నిర్మాణానికి ఎవరు కూడా అభిమానులు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొద్దు ఆయన కోలుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు అందరూ వెళ్ళి పరామర్శించే అవకాశం వస్తుంది నా వరకు నాకున్న సమాచారము నేను అధ్యయనం చేసిన వరకు తారకు చాలా ఆరోగ్యం నిలకడగా ఉంది ఆయన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ మన ముందుకు వచ్చే అవకాశం ఉంది